ఇక్కడ మీకు చూపిస్తున్న ఛానల్ మా సిస్టర్ది ఎస్బిఎస్ బ్లాగ్స్ అన్నమాట ఈ ఛానల్లో మంచి మంచి వెరైటీ వంటకాలు చేస్తూ ఉంటుంది మా అక్క ఫుడ్ ప్రియులకు బాగా నచ్చుతుంది అలాగే వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటారు మీరు కూడా విజిట్ చేయండి మీకు పూర్తిగా నచ్చుతుందనే నా నమ్మకం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఇకైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీమాత్రే నమః పిల్లలు లేని ఇల్లు నిరాశకు పుట్టినిల్లుగా ఉంటుంది దంపతులకు నిజమైన ఆనందం సంతోషం సంతానంతోనే కలుగుతుంది దంపతులు ఎంత అందమైన వారు అయినప్పటికీ నిరంతరం శృంగార సుఖాలను తనివితీరా పొందినప్పటికీ ఫలితంగా సంతానం కలగని వారికి ఆనందాన్ని ఇవ్వలేదు ఒక వ్యక్తి నిలబడాలన్నా సమాజంలో మంచి పేరు పొందాలన్నా ఆ వ్యక్తికి తప్పనిసరిగా సంతానం ఉండాలి ఒక జాతి అభివృద్ధికి కూడా సంతానం అవసరం పిల్లలు లేని స్త్రీని గొడ్రాలు అని సమాజంలోని ఇతర స్త్రీలు పరిహరించడం జరుగుతోంది అందువల్ల ఈ సమాజంలో నివసించే ప్రతి జంట కూడా కనీసం ఒక బిడ్డనైనా పొందవలసి ఉంటుంది అయితే ఆశించిన అందరికీ బిడ్డలు పుట్టరు పగటి పూట అడుక్కుంటూ రాత్రి పూట రోడ్డు పక్కన పడుకునే అనాథ స్త్రీలకు కూడా బలిష్టంగా ఉండే పిల్లలు ఎలా పుడతారు అన్ని ఉన్న కొందరు స్త్రీలకు ఎంత కోరుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు పుట్టకపోవడం మనం చూస్తూనే ఉన్నాం అన్ని రకాల పరీక్షలు చేసినా అటు పురుషుల్లోనూ ఇటు స్త్రీలలోనూ ఏదో లోపం ఉందని కొన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది ఇక ఏ లోపం లేదని తెలిసినా ఏవో మందులు ఇవ్వడం జరుగుతుంది ఇటీవల కాలంలో కృత్రిమ విధానంగా ఐవిఎఫ్ లాంటి పద్ధతుల్లో స్త్రీలకు సంతానం కలిగించే ప్రయత్నాలు వైద్యులు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నం వల్ల వచ్చే ఫలితాలు కూడా చాలా నిరాశాజనకంగా ఉన్నాయని చెప్పాలి కేవలం 1000 మందిలో 10 మందికి మాత్రమే కృత్రిమ విధానంలో తల్లులు కాగలుగుతున్నారు ఇది యథార్థం మరి తల్లులు కాకుండా మిగిలిపోయిన స్త్రీల సంగతి ఏమిటి చివరకు అనేక వైద్య నిపుణులను సంప్రదించి విసిగి వేసారిపోయిన వారు దిక్కు లేకపోతే దేవుడే దిక్కని చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు ఇక తనను ఆశ్రయించడం చాలా ఆలస్యం చేసినందుకు మౌనంగా జీవిత నాటకాన్ని చూసే దైవం ఇంకాస్త ఆలస్యం చేయడం జరుగుతోంది జ్యోతిష్యం సంతానం గురించి కూడా వివరిస్తుంది కొన్ని గ్రహస్థానాలు సంతానానికి అడ్డుపడతాయి అలాంటి గ్రహస్థితి జాతకంలో రావడానికి గత జన్మ పాపాలు కారణంగాని చెప్పబడతాయి ఇలాంటి స్త్రీల కోసం హైందవ తంత్ర శాస్త్రం ఒక అద్భుతమైన మంత్ర యంత్ర తంత్ర విధానాన్ని తెలియజేసింది ఈ తంత్ర విధానంలో గోపాల కృష్ణుణ్ణి యంత్ర రూపంలో పూజించడం జరుగుతుంది ఆ వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సేవ్ చేయండి దీనివల్ల నేను చేసిన ప్రతి వీడియో గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీరు మరిన్ని మంత్ర తంత్ర సాధనల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీరు చూసే ప్రతి వీడియోని లైక్ చేయడం వల్ల మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ సంతాన గోపాల తంత్ర విధానాన్ని బుధవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ జరపాలి ఇది కూడా ఉదయం 6 గంటల నుండి 7:36 మధ్యలో చేయాల్సి ఉంటుంది నిర్ణీత దంపతులు శుభ్రంగా తలస్నానం చేసి ఆ తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక చాప వేసుకుని ఉత్తరం వైపుగా చూస్తూ కూర్చోవాలి ఆ తర్వాత వారికి ఎదురుగా ఒక స్టీల్ లేదా రాగి పళ్ళాన్ని ఉంచుకుని దానిలో ఒక వక్క పలుకు ఉంచి ఆ తర్వాత ఆ పళ్ళెల్లో గోపాల సంతాన ప్రాప్తి యంత్రాన్ని ఉంచాలి ఆ తర్వాత పంచామృతాన్ని దగ్గరగా ఉంచుకోవాలి ఈ మంత్రం సాధన చేసేటప్పుడు భార్య భర్తకు కుడివైపున కూర్చోవాలి ఇక భర్త ఈ క్రింది మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తూ ఉండగా
భార్య తన చేతిలో ఉన్న పంచామృతాన్ని కొద్ది కొద్దిగా పళ్ళెల్లో ఉన్న పక్కపై పోస్తూ ఉండాలి. ఆ టైంలో భర్త చదవాల్సిన మంత్రం ఓం భావేశ్వరే వాం పూర్ణేశ్వరే నమః. ఈ మంత్రాన్ని ఒక జపమాల చేయాలి. ఈ మంత్ర పఠనం పూర్తి అయ్యేసరికి పళ్ళెల్లో పోసిన పంచామృతంలో వక్క పూర్తిగా మునిగిపోవాలి. ఆ తర్వాత భార్య భర్తకు ఎడమ వైపు కూర్చోవాలి. ఇప్పుడు ముందు నేతి దీపాన్ని సాంబ్రాణిగా వెలిగించి ఉంచాలి. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకసారి ఈ మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఓం పూర్ణేందు పూర్ణేశ్వరే పుత్ర ప్రధాయే నమః. ఈ పూజ పూర్తయిన తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే అనే ముగింపు శ్లోకాన్ని దంపతులు ఇద్దరూ ఉచ్చరించాలి. 2వ రోజున పూజా ద్రవ్యములను పళ్ళెము ఒక్క పంచామృతము వగైరాలు ఒక ఎర్రటి లేదా పసుపు గుడ్డలో మూట కట్టి నదిలో కానీ ప్రవహించే కాలువలో కానీ కలిపేయాలి. ఆ తర్వాత ఈ పూజలో ఉపయోగించే యంత్రము జపమాలను మాత్రం పారేయకుండా భద్రపరుచుకుని ప్రతిరోజు కనీసం 1 గంటైనా జపమాలను మెడలో వేసుకుని యంత్రం ముందు కూర్చుని దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వమహం శరణం కథః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం మంచిది. ఇలాగ 41 రోజు ఈ జపం చేయవలసి ఉంటుంది. 41 రోజు పూర్తయిన తర్వాత మెడలో వేసుకున్న జపమాలను ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ కలిపివేయాలి. అంతటితో సంతాన గోపాల సాధన పూర్తి అవుతుంది. ఇంకా యంత్రాన్ని పారవేయకుండా దేవుడి పటాల ముందు ఉంచి మిగిలిన దేవుళ్లతో పాటు రోజూ పూజ చేసుకోవచ్చు. దీని వలన మరిన్ని శుభాలు కలుగుతాయి. ఆపై ఆ దంపతులు సంతాన భాగ్యాన్ని పొందడమే తరువాయి. ఈ సాధనతో పాటు మీ జాతకాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.